డాక్టర్ వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పచ్చరాధిక తెలియజేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఆల్తుర్తి పశు వైద్యశాలలో ఆమె పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ పశు బీమా పథకం కింద పశువులు, గొర్రెలు, మేకలు పెంచే రైతులు ఎస్సీ ఎస్టీలకు 25% చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. దీంతో వాళ్లకు నష్టపరిహారం వస్తుందన్నారు. ఒక్క ఈత ఎన్నిన గేదెలకు అయితే 30,000 వస్తుందని తెలిపారు. 3 సంవత్సరాలకు 384 రూపాయలు చెల్లించాలన్నారు. నాటు బర్రెకు 3 సంవత్సరాలు కలిపి 190 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. 25% రైతులు చెల్లిస్తే మిగతా 75% గవర్నమెంట్ భరిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ నస్రీనా, ఉప సర్పంచ్ కాదర్ బాషా, రైతులు లక్కు సురేష్ రెడ్డి, పర్చూరు పెంచలయ్య, తెల్లమేకల మస్తానయ్య, కలికి వెంకటరమణారెడ్డి, చెన్నుపల్లి పెద్దరామయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పి రాధిక, నేను వెటర్నరీ డిస్పెన్సరీ ఆల్తుర్తి పొదలకూరు మండలం. ఇక్కడ ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ పశు బీమా పథకం అని చెప్పి కొత్త పథకం ప్రవేశపెట్టారు మన గవర్నమెంట్. దీంట్లో ఏంటంటే పశువులకు కానీ షీప్ బోర్డు గొర్రెలు మేకల్లో మనం రైతు కొంత షేరు డబ్బులు కట్టుకుంటే వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది. దీంట్లో 30,000 రూపాయల పశువులకి అయితే 30,000 రూపాయలు 15,000 ఉన్నాయి. పూటి బర్రె అయితే 30,000 కింద కన్స్ట్రక్ట్ చేస్తారు. దానికి గాను 3 సంవత్సరాలకి ఏపీఎల్ అండ్ ఎస్సీ ఎస్టీలకి అయితే 384 రూపాయలు కట్టుకోవాలి. 15,000 రూపాయల నాటు బర్రె అయిన దానికి 15,000 ఇన్సూరెన్స్ కట్టిస్తుంది. దీనికి 3 సంవత్సరాలకు కానీ 190 రూపాయలు రైతు షేర్లు అంటే 25% రైతు కట్టుకోవాలి. మిగతా 75% గవర్నమెంట్ షేర్ వేసుకొని వాళ్ళకి బీమాని కల్పిస్తుంది. గొర్రెల్లో మాత్రం 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి 3 రకాలుగా ఉన్నాయి. 1 సంవత్సరానికి అయితే 36 రూపాయలు 6,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తుంది. 2 సంవత్సరాలకి అయితే 56 రూపాయలు 3 సంవత్సరాలకి 75 రూపాయలు ఉంది. ఈ పథకం వలన మనకి ఎటువంటి మరణాలు జరిగినా, ఇదర్ జబ్బుల వల్ల కానీ యాక్సిడెంట్ల వల్ల కానీ ఏ మరణాలు జరిగినా గవర్నమెంట్ వీళ్ళకి నష్టపరిహారాన్ని ఇస్తుంది. ఇది ఆన్లైన్ లో నమోదు చేసి మన ఆన్లైన్ లో ఎక్కిస్తే, రేపు చనిపోయాక కూడా ఆన్లైన్ లో ఎక్కిస్తే వాళ్ళకి పూర్తి నష్టపరిహారం వస్తుంది. ఈ పథకాన్ని ప్రతి ఒక్క రైతు, ఏదైనా గొర్రెలు కానీ, గొర్రెలు మేకలకు సంబంధించిన రైతులు కానీ, బర్రెల వాళ్ళు కానీ, గేదెలకు సంబంధించిన రైతులు కానీ మనీ కట్టుకుని ఎన్రోల్ చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఇంతకు ముందు అయితే మనకి ఈ మేళ్లు సంబంధించిన వాటికి అంటే ఎద్దులు, దున్నపోతులు వాటికి లేదు ఇన్సూరెన్స్. ఈ సంవత్సరం దానికి కూడా వాటికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చింది. 1.5 సంవత్సరం పైబడ్డ నుంచి కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.